సో ఐకియాకి అయితే స్టార్ట్ అయిపోయాము. బయట అయితే బాగా వర్షం ఉంది, సో అయితే సేఫ్ సైడ్ ఒక అంబ్రెల్లా అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఈ ప్లాంట్ ఆర్టిఫిషియల్ అనుకున్నారా రియల్ అనుకున్నారా కామెంట్ చేయండి. అండ్ ఎప్పటి నుంచో ఇదైతే కొనాలనుకుంటున్నాను, ఫైనల్గా నాకు దొరికేసింది, బట్ $20 ఉంది. సో చూద్దాం ఇంకేమో తక్కువలో దొరుకుతాయేమో. అండ్ ఈ మగ్గు ప్రైస్ గెస్ చేయండి, చాలా తక్కువ అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మా వాడు డోర్ ఓపెన్ చేసి మరీ వెల్కమ్ చేస్తున్నాడు. ముందు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి ప్లీజ్. అండ్ మేమైతే ఐకియాకి ఎంటర్ అయిపోయాము. మాకు స్టార్టింగ్ రాగానే ఒక ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది. సో పిల్లలైతే ఆగరు కాబట్టి మా బుడ్డోని ఇలా ట్రాలీలో కూర్చోబెడితే మాత్రం హ్యాపీగా ప్రశాంతంగా షాపింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే పట్టుకోవడం చాలా కష్టం. సో ఒక ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ తీసేసుకొని ఇలా లోపలికైతే బయలుదేరామంటాం. సో వెళ్ళగానే మనకి కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్లో ఐకియా. సో ఆ కిచెన్ ఐటమ్స్ మనకి ఇక్కడ చాలా తక్కువకు ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. నైఫ్స్, పిల్లర్స్ అవన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయండి. అండ్ అలా చాలా కాలం వస్తాయి అన్నమాట, మంచిగా షార్ప్ ఉంటాయి. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇవాళ నేను ఈ ఐకియా షాప్లో $1 కన్నా తక్కువ ఏం కొనొచ్చో చూద్దాము, ఏమైనా దొరుకుతాయో లేదో అసలు ఉంటాయి. సో ఏముంటుందో మనకు కావాల్సింది చూద్దాము. డాలర్ కన్నా తక్కువ అంటే 99 సెంట్స్కి ఏం కొనొచ్చో చూద్దాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బౌల్ వచ్చేసి మనకి ఒక $20-$30 నుంచి ఉన్నాయి. ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె అనమాట, బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఒక 2000-1500 రూపీస్ అట్లా ఉంటాయన్నమాట. అండ్ ఇవి మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు తీసుకోవడానికి ఈ వుడ్తో బాగుంది, అలా గంటెలు కూడాను. అండ్ ఇదైతే $2 అంట, మనకి యూజే కానీ, బట్ మనం $2 ఉంది, మనం డాలర్ కన్నా తక్కువ 99 సెంట్స్కి ఏం చూద్దాము ఇంకా ఏమైనా దొరుకుతాయేమో. అండ్ నేనైతే బేకింగ్ ఎక్కువ చేస్తానండి, పిల్లలకు కావాల్సిన బిస్కెట్స్ కేక్స్ మోస్ట్లీ బయట అయితే చాలా తక్కువ కొంటాము. అందుకనేసి నాకు ఒక చిన్నదే ఉంది బిస్కెట్స్ చేయడానికి, ఒక ట్రే అయితే కావాలని చూస్తున్నాను. ఒకే బ్యాచ్లో చాలా బిస్కెట్స్ చేయొచ్చు కదా అనేసి. బట్ ప్రైస్ అయితే $12 ఉంది, అంటే మనకి ఒక అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది ఒక ట్రే అంటే. మరి ఎక్కువ అనిపించింది, చూద్దాము అనేసి ఊరుకున్నాము. అండ్ ఇదేంటో అయితే నాకు అర్థం కాలేదు. సో మేము చాలాసేపు చెక్ చేసాము. ఇలా మనం షాపింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులు మనకు అర్థం కావు కదా, ఏంటి ఎందుకు యూజ్ అవుతుంది అనేసి. ఎంతోసేపు వాటి డిస్క్రిప్షన్ చూస్తే కానీ తెలుస్తుంది. సో అలాంటి వాటిలో నాకైతే ఇది ఒకటి అనిపించింది. సో మీకు దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అనమాట, ఎప్పటి నుంచో ఇది కొనాలని చూస్తున్నాను. ఇది $20 అనమాట, పర్లేదు క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో తీసుకోవచ్చు, ఇదైతే బాగుంది, చాలా ఉన్నాయి. దాంతోపాటుగా సమ్మర్ వస్తుంది కదా, సో కుల్ఫీ చేసుకోవడానికి కుల్ఫీ సెట్ ఒకటి పెట్టాడు. బట్ నా దగ్గర అయితే ఈ పాప్సికల్స్ సెట్ ఉందన్నమాట ఆల్రెడీ, సో దాంట్లోనే కుల్ఫీ కూడా చేసేసుకోవచ్చు, ఎప్పుడో ఒకసారే కాబట్టి చేసేది. ఇదేమో ఐస్ క్రీమ్ తీసుకోవడానికి, సో మనం ఎక్క రెగ్యులర్గా అయితే చేయం కాబట్టి అది పెద్ద యూజ్ ఏం లేదు. $2 అంట, ఒక 150 రూపీస్ అలా ఉంటుందన్నమాట. సో ఐకియాలో వచ్చే స్పెషల్గా ఏంటంటే ఈ బౌల్స్, సో క్వాలిటీ బాగుంటాయి. మనకి మైక్రోవేవ్ పెట్టుకోవచ్చు, మైక్రోవేవ్ సేఫ్ ఉంటాయి. అండ్ దానికి కావాల్సిన మనకి వుడెన్ లిడ్ ఉంటుంది, లేదంటే రబ్బర్ కావాలంటే రబ్బరు, ప్లాస్టిక్, 3 మోడల్స్ ఉంటాయన్నమాట. సో ఇవి సెట్స్గా మనం తీసుకోవచ్చు. మనకి పచ్చళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, దీంట్లో చిన్న చిన్నవి కూడా ఉంటాయి. సో మేమైతే లాస్ట్ టైం కూడా తీసుకున్నాం ఒక సెట్, ఇప్పుడు కూడా ఒక 2 సెట్స్ అయితే తీసుకుంటున్నాము అన్నమాట. అండ్ దాంతోపాటుగా వుడెన్ స్పాచ్యులాస్, వుడెన్ స్పూన్స్ అన్నీ ఉన్నాయి. సో చూద్దాము ఇక్కడ పిల్లోస్. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక $5 ఒక పిల్లో దొరికింది, చాలా బాగుంది మా అమ్మాయికి అనమాట. సో అలాంటిదే మాకు దొరకాలి అనేసి మళ్ళీ చూస్తాము. సో బట్ మాకైతే అలాంటిది దొరకలేదండి, సో దానికి సిమిలర్గా ఉన్నది ఒక పిల్లో అయితే తీసుకున్నాము. సో చూద్దాం ఇంకా ఏమున్నాయనేసి. ఇక్కడేమో మనకి ఈ బెడ్ ఫ్రేమ్స్, బెడ్స్, బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇట్లాంటివి యాక్చువల్గా అయితే మా అమ్మాయికి ఒక బర్త్డేకి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. బట్ ఇయరా లేదంటే నెక్స్ట్ ఇయరా 10th బర్త్డేకా అనేసి తెలియదు, కానీ బట్ నాకు డ్రీమ్ అనమాట ఒక 2 స్టోరీస్ బెడ్ ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు పేరేదో నాకు తెలియదు కానీ, సో అలాంటి బెడ్ ఇవ్వడానికై ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డోర్ మ్యాట్స్ అనమాట. ఇక్కడ మనకి డాగ్స్కి కూడా షాపింగ్ సంబంధించిన అన్ని కేటగిరీ ఉంటాయి, ఈ సాఫ్ట్గా మ్యాట్స్, బెడ్స్. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ మిర్రర్స్ అనమాట. సో దాంట్లో మీకు మంచి బ్యూటిఫుల్ మిర్రర్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటో ఒక కామెంట్ చేయండి. అండ్ క్లాక్స్ కూడా ఉన్నాయి, మనకి క్లాక్స్ అన్నీ కూడాను మనకి ఒక $50 నుంచి ఉన్నాయి, అంటే ఒక 3000 నుంచి 5000 రేంజ్ బిట్వీన్ ఉన్నాయన్నమాట. సో బాగున్నాయి, సేమ్ ఇలాంటి ప్రైజే ఉంటాయి కదా మనకు అక్కడ ఐకియాలో కూడా క్లాక్స్, కొన్ని కొన్ని థింగ్స్ అయితే ప్రైజ్ సేమ్ ఉన్నట్లే అనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడేమో గార్డెన్ ఫ్లవర్ వాజెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్, సో ఇవన్నీ అయితే మాకు యూజ్ లేదు కాబట్టి ఆ దాంట్లోకి వెళ్ళట్లేదు. అండ్ పైకి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే కిడ్స్కి సంబంధించిన సెక్షన్ అయితే ఉంది పైన, చూద్దాము అక్కడ ఏమన్నా మనకి కొనేసి ఉన్నాయేమో.
సో పైకి వచ్చేసిన తర్వాత చిన్నపిల్లలకి సంబంధించిన ఇవి స్టడీ టేబుల్స్, చైర్స్ మనకి ఒక $50 నుంచి ఉన్నాయన్నమాట, అంటే ఒక 4,000 నుంచి ఉన్నాయి. అండ్ పిల్లలకు కావాల్సిన సాఫ్ట్ టాయ్స్, బంక్ బెడ్, మర్చిపోయాను ఇదే అనమాట పేరు వచ్చేసి బంక్ బెడ్ అంటారు దీన్ని. సో ఈ బెడ్ అయితే కొనాలని చూస్తున్నా, ఒక $300 ఉంది మనకి. ఒక ఫ్రేమ్ వచ్చేసి బెడ్ లేకుండా మ్యాట్రెస్ రాదనమాట, అంటే ఒక 25,000 రూపీస్ అనమాట. నేను కొనాలనుకుంది ఏంటంటే స్లైడర్ వస్తుంది సైడ్కి, సో ఆ స్లైడర్ నుంచి మనకి కిందకు వస్తారు పిల్లలు, బాగుంటుంది అది. సో చూద్దాము, ఇయర్ బర్త్డేకో లేదా నెక్స్ట్ ఇయర్ బర్త్డేకో మాత్రం డెఫినెట్గా ఇస్తాను, ఒక 10th బర్త్డే లోపు. అండ్ ఇక్కడేమో ఇది డిఫరెంట్గా ఉంది, కిందేమో స్టడీ టేబుల్, చైర్. సో దీనికి కావాల్సిన స్టోరేజ్ అంతా ఉంది. పిల్లలకి ఇంకా ఇది ఒక రూమ్ లాగా ఉండిపోతుంది అన్నమాట, పైకి వెళ్ళి పడుకొని కిందకు వచ్చి ఏమైనా చదువుకోవాలన్నా, ఏమన్నా ఏదన్నా మనకి ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా బాగుందన్నమాట. సో వీటిలో నుంచి చూద్దాం, ఒక $300, $250 అలా ఉన్నాయి మినిమం స్టార్టింగ్ ప్రైస్ మనకి. సో అది కాకుండా విడిగా కూడా మనకి ఒక రూమ్ సెట్ చేయాలంటే దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, స్టడీ టేబుల్, చైర్స్, సో స్టోరేజ్ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవి కిచెన్ చూసారు కదా, ఇక్కడైతే కిచెన్ ఇలా ఉంటుంది. సో మనకి అక్కడ కిచెన్స్ ఎలా కూడా సేమ్ ఇలానే ఉంటాయి కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది తప్ప సేమ్ ఉంటాయి మోస్ట్లీ. సో ఇక్కడ చూస్తే నాకు ఇవన్నీ ఏదో ఫోటోషూట్కి కూడా మంచిగా పనికొచ్చేలాగుంది ఈ ప్లేస్ అంతా. సో మంచిగా రెడీ అయ్యి వచ్చి ఫోటోషూట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటా. సో అలా ఉన్నాయన్నమాట ఈ సోఫాస్ చూస్తే, ఎవరైనా ప్రశాంతంగా వెళ్ళి పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో మన ఇంటి తీసుకొచ్చిన తర్వాత ఎందుకో ఇవి సెకండ్ రోజే కలర్ చేంజ్ అయిపోతాయి, షేప్ చేంజ్ అయిపోతాయి, అలా ఉంటాయి. బట్ ఇక్కడ చూస్తే అన్ని సోఫాస్, ఇవి ప్రైస్ వచ్చేసేసి $1,000 నుంచి ఉన్నాయి, అంటే మనకి ఒక 50,000 రూపీస్ నుంచి మనకు 1.5 lakh రేంజ్లో ఉంటాయి అన్నమాట సోఫాస్ ఇక్కడ మోడల్ని బట్టి. సో ఇవన్నీ చూసేసుకొని మళ్ళీ మనం రిటర్న్ బయలుదేరుతున్నాము. సో మనం అయితే అనుకున్నాం కదా ఒక $1 కన్నా తక్కువ ఏంటి మనకి దొరకాలనేసి చూద్దాం కదా. సో చూపిస్తాను ఒకటి అయితే నాకు దొరికింది కూడా, సో వీడియో చివర ఉంటుంది చూద్దాము ఏమి ఏంటిది మనకి 99 cents కొనింది అనేసి. సో ఈ ప్లాంట్ వచ్చేసి $5 అనమాట, చాలా బాగుందండి, రియల్ ప్లాంట్ అది. సో దాంతోపాటు సాఫ్ట్ ఆయిల్స్ అనమాట. సో మీలో ఎంతమంది సాఫ్ట్ ఆయిల్స్కి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు? నేనైతే అస్సలు కొన్ను, లక్కీగా మా అమ్మాయికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, చూడాలి మా ఆవిడ ఏమంటాడో. సో ఇలా వచ్చినప్పుడు ఉన్నే కొంచెంసేపు ఆడుకుని అక్కడ పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నా. నేను చెప్పాను కదా 99 cents ఒకటి కొనొచ్చు అనేసి, ఈ మగ్స్ అనమాట ఇక్కడ పెట్టిన ఈ మగ్స్ అన్నీ కూడా 99 cents అంటే $1 కన్నా తక్కువ అనమాట. సో ఈ ప్లాంట్ వచ్చేసి నాకు చూడగానే రియల్ ప్లాంట్ లాగా అనిపించింది, బట్ ఇదైతే మాత్రం ఆర్టిఫిషియల్ ప్లాంట్. బాగుంది, ఇది చూసారు కదా ఇవన్నీ మనం ఒక $4 కంటావి. అండ్ నైఫ్ మాత్రం ఈ కొనే దగ్గర కాంప్రమైజ్, ఒక మంచి నైఫ్ తీసుకుంటే మన కుకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది చూసారు కదా భలే బాగుంది, మా వాడు అది రియల్ అనుకొని దడుచుకుంటున్నాడు అనమాట. సో కొంచెంసేపు అలా ఆడుకొని అక్కడ పెట్టేసేసారనుకోండి మనకి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసేసి కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ అలోవెరా ప్లాంట్ ఇవన్నీ వచ్చేసి మనకి $5-6 రేంజ్లో ఉన్నాయి అన్నమాట. $7 అంట, ఇది బాగుంది అంటే ఒక 500 రూపీస్ అనమాట. సో నేనైతే ప్రజెంట్ ప్లాంట్స్ అయితే ఇంకా ఏం తీసుకోవట్లేదు, మేబీ ఇంకొక 1 ఇయర్ ఆగిన తర్వాత నేను ఆ ప్లాంట్స్ గురించి షాపింగ్ చేస్తాను, అప్పుడైతే నేను తీసుకుంటాను అవన్నీ. చూపిస్తున్నా జస్ట్ ఇవన్నీ మీకు. అండ్ ఇక్కడేమో ట్రాలీలో మేము తీసుకున్న అవి అన్నీ బిల్లింగ్ చేస్తున్నాం అనమాట. సో మ్యాట్ ఒకటి తీసుకున్నాం కానీ, బట్ అది ఆఫర్ వాడు యాడ్ చేయకుండా తీసుకున్నాము, సో దాన్ని రిటర్న్ అయితే ఇచ్చేసేసాము మళ్ళీ. సో ఇలా థింగ్స్ అన్నీ తీసుకున్నాము, వర్షం అయితే ఆగిపోయింది. సో మేమైతే ఇంటికి బయలుదేరాము. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నెక్స్ట్ బోల్డ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.